బాబా ఇప్పుడు మీరు ఎట్లాగైతే సినీ వారసత్వాన్ని మోక్షజ్ఞకి ఇస్తున్నారు సో మీ రాజకీయ వారసత్వాన్ని ब्राह्मण आवड़िष्ट राजकीय कदा इंदाक अड़गर अदे आवड़ी अदे टाक बैठ एक्सपेक्टेशन उ आवड़िष्ट गुरु చేసేది కాదండి పొలిటిక్స్ అన్నది పొలిటిక్స్ అన్నది అంటే బ్లడ్ లో ఉంది కదా మన కాదల్ని బ్రెయిన్ సండ్ అదెట్లాంటి ఒక సింహం నూరు తెరుచుకొని ఉన్న సింహం లాంటిది ఏది రాజకీయం అన్నది తల పెట్టే ముందు ఆలోచించాలి అది నూరు తెరిచి ఉంచుంటుందా లేకపోతే నూరు మూసుకుంటుందా అన్నది ఆ సింహం అంటే మన తల పోద్ది అది వాళ్ళ ఇష్టం నేను ఎప్పుడు చర్చించను ఎప్పుడు అసలు ఆవిడతో మాత్రం డిస్కస్ చేయను ఇప్పుడు పొలిటిక్స్ అసలు డిస్కస్ చేయను ఓకే ఇంట్లోనే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా ఎట్లా ఉంటుంది సరే అందరూ కలుసుకున్నప్పుడు వాతావరణం అక్కగారా అయ్యా అదే లేదు మామూలుగా అందరిలాగే ఉంటాను ఆ బెట్లు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయం పొలిటికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయం అందరం హ్యాపీగా అందరం కలిసి ఉంటాం కలుసుకున్నప్పుడు ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడడం అవును ఎప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ పొలిటిక్స్ పొలిటిక్స్ ఎప్పుడు వివాదాల తలదూర్చాడు బాలయ్య బాబు అనే వాళ్ళకి మీరు నాకు భయం లేదు నాకేంటి సింహ అది నేను చేసిన సినిమా పేర్లన్నీ కూడా తో కూడిన పేరు సినిమా కూడిన సినిమాలన్నీ కూడా బ్రహ్మాండంగా అండి మీరు మొదటి చూడండి చరిత్ర తిరగేస్తే ఎందుకంటే చరిత్ర రాయాలన్నా మేమే దాన్ని తిరిగి సృష్టించాలన్నా మేమే సినిమా పేరుతో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ నాకు లక్ష్మీనరసింహస్వామి ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు నాకు అసలు దాని గురించి ఆ భయం లేదు నాకు మీ నుంచి మరొక జానపదం మరొక పౌరాణిక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ తరంలో ఇంకెవరు లేరు ఇక అట్లా చేయగలిగే వాళ్ళు అవును అవును ఎందుకంటే మీకు ఆ సంస్కృతం మీద పట్టు కదా ఒక క్యారెక్టర్ కు ఒక్కొక్కరు షూట్ అవుతారు అనుకోండి అలానే కాదు కృష్ణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు కథ కథను ఎంచుకునే సోషల్ పౌరాణికాల్లో కూడా దాన్ని ఎంచుకునే కథ బ్యాక్ డ్రాప్ అదే ఏ కథ కూడా ఇంపార్టెంట్ నేను అప్పుడు నర్తనశాల అనుకున్నాను ఎందుకంటే విరాట పర్వం మహాభారతంలో కల్లా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ అంటే విరాట పర్వం సో విరాట పర్వం ఎంచుకున్నాను నేను ఎందుకంటే దాంట్లో మంచి మంచి గెటప్స్ ఉన్నాయి గ్లామర్ చూపించుకోవడానికి ఒక బ్రహ్మల క్యారెక్టరు అర్జునుడు కీచకుడు నేనే అవును అలాగే దాంట్లో కృష్ణుడు నేనే బ్రహ్మాండంగా చరిత్రలు నిలిచిపోయే సినిమా అవుతుందనుకున్నా సరే అది వారి కారణాల వల్ల పిక్చర్ ఆగిపోవడం సో డెఫినెట్గా ఓ రెండు మూడు రోజులు అయితే కొన్ని సస్పెన్స్ ఉన్నాయి బర్త్డేకి అవునా వాటి వల్ల డెఫినెట్గా ప్రజలందరండి ప్రజలు ఇప్పుడు నేను నేను ఇప్పుడు వాల్ ట్రెండ్ ప్రకారం వెళ్ళను వి క్రియేట్ ట్రెండ్ నాన్నగారు కానీ నేను కానీ అవును సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ మళ్ళీ కలుగుతుంది నిర్మాతలకి దర్శకులకి డెఫినెట్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళు తీస్తారు డేర్ చేయడం కాదు తీస్తారు రైట్ మీరు కోపగించుకున్నట్టుకుంటే అభిమానుల నుంచి ఇంకొక ప్రశ్న మీరు జూనియర్ కలిసి ఒక సినిమా చేయాలనేది వాళ్ళ కోరిక ఇప్పుడు ఎవరితో చేయడానికి సిద్ధం అండి ఏదో మంచి కథ ఉండాలి ఊరికేది కమర్షియల్ కాకుండా మంచి కథ ఉంటే తప్పకుండా తీస్తాం చేస్తాను ఇప్పుడు డెఫినెట్గా ఎవరైనా మంచి కథలతో ఇప్పుడు ట్రెండ్ మారుతుంది ట్రెండ్ మారడం అంటే నేను ఎప్పుడు చెప్పాను నేను ట్రెండ్ వెళ్ళను కానీ నాకు 20 సంవత్సరాల ముందు నాన్నగారు ఎలా ఆలోచించేవాళ్ళు అప్పుడు పిచ్చి పిల్లలే తోడుదొంగ రెండు సినిమాలు తీశారు రెండు ఆర్థికంగా దెబ్బతిన్నారు ఏదో రెండు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్ అది కూడా పోతారు అవి అవితే 5 రూపాయలు రావు ఆ రోజు 2 లక్షలు అంటే 4 లక్షలు ఆ రోజుల్లో పోగొట్టుకున్నారు ముందు ఆలోచించి చాలా మేము ఎప్పుడు ముందే ఆలోచిస్తాం సో మేము అప్పుడప్పుడు మరీ ముందు ఆలోచించవచ్చు దానికి ప్రజలు రీచ్ కాకపోవచ్చు అప్పుడప్పుడు ఎంతో కొంత ఎస్ వాళ్ళు రీచ్ రైట్ నాన్నగారు 60వ ఏట చరిత్ర సృష్టించారు ఇప్పుడు మీ 60వ ఏట అఫ్కోర్స్ ఇది 20వ ఏట కావచ్చు కానీ ఈ 60వ ఏట మీ నుంచి ఏమైనా సంచలనాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఈ సంవత్సరం ఏమన్నా ఇది ఏం మాట్లాడినా ఏం చేసినా సంచలనమే ఇప్పుడు 60 ఏట ఎందుకు అంటారండి రెజల్యూషన్ లాగా అంటే ఇది ఒక అనివర్ రెజల్యూషన్ 60 ఏట రెజల్యూషన్ నాన్నగారు ఆ సంవత్సరం నుంచే నాకు చాలా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఆవిడ చేత సూత్రం కట్టించుకుంటాను సరిపోతుంది అదేదో ఎవరినో అడిగాడంట అతను ఎవరు హిందీ మ్యూజిక్ బప్పిలేరి అడిగి అన్ని మొత్తం గొలుసులే కదా ఎవడో రాజ్ కుమార్ అన్న ఆర్టిస్ట్ ఉన్నాడు గ్రేట్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారు
మగన సూత్ర బప్పి ఎవరు నన్ను అడుగుతారు వెరైటీకి ఆదర్శం ఇవ్వం. ఫైనల్ గా మీ బర్త్డే సందర్భంగా మీ అభిమానులకు ఇచ్చే సందేశం. వాళ్ళ అభిమానులు నేను ఏదైనా సంపాదించానంటే అవి అభిమానులు మీద అభిమానులే ప్రేక్షకులు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు అభిమానులు ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏమి ఆశించుకుంటారు నా దగ్గర నుంచి, వాళ్ళు ఎప్పుడు నా సరే సంతోషంలో సంతోష సందర్భాల్లో అయితే వాళ్ళు ఎప్పుడు నా వాళ్ళ సంతోషమే నేను కోరుకుంటాను. కానీ ఏదో ఫెయిల్యూర్స్ వాటిల్లో వాళ్ళు నిరుత్సాహపడకుండా ఎంత పడ్డా కూడా బయట పడకుండా ఎప్పుడు నన్ను ఆదరిస్తూనే అదే చెక్కు చెదరని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలాగా వాళ్ళు నా వెంట ఉన్నారు వాళ్ళు అని అభిమానం అనేది అలా భావసరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటాం. అంటే పూర్వజన్మ వాసన వల్ల మనకున్న ఎన్నో వేల మంది కాంటాక్ట్స్లో ఒకరిద్దరు మనం సంపాదించుకోవచ్చు. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానుల్ని సంపాదించడం అంటే మాటలు కాదు, అది పూర్వజన్మ సుకృతం. సో వాళ్ళు అండ్ వాళ్ళు చూపించే అభిమానం అన్నది ఎటు చెక్కు చేతనుంది, అలాగే డబ్బుకు ఆశించి పడి కాదు, ఏదో ఆశించి పడి కాదు. నా దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొంది, లేకపోతే రామారావు గారు ఆయన సీఏం కాకముందు కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే దివిసీమ ఉపెన్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితే ఎలా చేశారు, అలా నేను చేస్తున్న ఇండస్ట్రీ కోసం అయితేనేమి, సమాజం కోసం అయితేనేమి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నా అభిమానులు అంటే నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు వేరే అభిమానులందరూ కూడా వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు. వేరే వాళ్ళు కూడా వాళ్ళని అనుసరించండి, అనుకరించడానికి ట్రై చేయకండి, అనుసరించండి. ఎందుకంటే నటనైనా సేవ అయినా అది అనుకరించేది కాదు. మనకు మనం వి నాట్ టు టాక్ బట్ ప్రీచ్ అండ్ దెన్ టాక్ అండ్ దెన్ టీచ్. రైట్. విదేశాల్లో కూడా మీకు విపరీతమైన అభిమాన గణం ఇట్లా మీరంటే కోసుకునే బ్యాచ్ ఉన్నారు, వాళ్ళ కోసం సందేశం మన టీవీ అందరూ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటి నా గర్వం ఏంటంటే మన వాళ్ళ గురించి. వాళ్ళు ఎక్కడున్నా కూడా అన్ని రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. ఆ దేశాల యొక్క ఆర్థిక రాజకీయ సాంఘిక రంగాల్లో వాళ్ళు ఆ దేశాలకు కూడా ఎంతో సేవ అందిస్తున్నారు దేశాలు కూడా. అలాగే ఆ దేశ ప్రభుత్వాలు కూడా మన ప్రజ్ఞా పాఠ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మనల్ని ఎంతో గౌరవిస్తున్నారు, ఎంతో ఆదరిస్తున్నారు మన వాళ్ళు కూడా. తెలుగువాడు ఎక్కడున్నా కూడా ఒక ప్రత్యేకమైన స్థానం రామారావు తీసుకొచ్చారు, ఒక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇవి రెండు కలగలిపితే ఒక తెలుగువాడు వాళ్ళు, ఒక రామారావు గారు ఒక చంద్రబాబు నాయుడు గారు. సో వెరీ గుడ్. వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం ఇచ్చిన పిలుపు మేరకు అప్పుడు జన్మభూమి అని పెట్టి కమాన్ మీరు మీకోసం బతకడమే కాదు అక్కడ మీరు పుట్టిన గడ్డ అంటే పరవర్తిన సంసారే మృత కోవన జాయితే నా జాతో ఏ నా జాతి నా యాతి వంశ సమున్నతిన్నంటారు. అంటే మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన దేశానికి కూడా మనం ఎంతో కొంత సొంత మేలు కొంత మానుకో అని తెలుగుదేశం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పిలుపుకి. సో అది కంటిన్యూ చేయండి. ప్రభుత్వాలు మారచ్చు కానీ మనం ఎప్పుడు మనం వాళ్ళందరూ కూడా నేను ఎవరైతే చెప్పాను అందరూ పేరు ప్రతిష్టలు కీర్తి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేలా మీరు చేశారు, దాన్నే కొనసాగించాలి. అలాగే వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కడికన్నా అక్కడే తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇక్కడ మమ్మీ డాడీ అని ఒక సంస్కృతి వచ్చేసింది, ఆంటీ అంకిల్ అనే అంటే మనం నేర్పుతున్నాము, సో మనం చెరగొడుతున్నాం అనుకరిస్తున్నాం. పక్కవాడికి ఆ బండి ఉందంటే నాకెందుకు నాకు కూడా ఆ బండి కావాలను, లేకపోతే దానికైనా ఇంకా ఖరీదారే బండి కావాలను, ఇలా ఇలా తయారైపోయింది ఈ యొక్క ప్రస్తుత సమాజం. అలా కాకుండా వాళ్ళందరూ కూడా ఇంకా మన సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెడుతున్నందుకు ప్రతీకలుగా ప్రతీకలుగానే కాకుండా ఎక్కడికి వెళ్ళే వాళ్ళు మనం ఎమెరికి వెళ్తే మనం ఏదో విజయవాడలో రోడ్డు మీద నడుస్తున్నామా, లేకపోతే ఊరు కరీంనగర్ వరంగల్ రోడ్ల మీద నడుస్తున్నా అన్నట్టుంది. న్యూజెర్సీ లేకపోతే ఎడిసన్ను ఫిలడెల్ఫియా లేకపోతే మీరు సిలికాన్ వ్యాలీ తీసుకోండి, లేకపోతే డాలాస్ టెక్సాస్కి వెళ్ళండి, లేకపోతే డిట్రాయిట్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా అలా ఎక్కువ తెలుగు వాళ్ళే, ఎక్కువ శాతం తెలుగు వాళ్ళే ఉన్నాము. సో నెక్స్ట్ అధ్యక్షుల కూడా మన తెలుగు వాళ్ళు తెలుగు సంతతి వాళ్ళే పోటీ పడబోతారంట ఆ స్థాయికి. అలాగే వాళ్ళ మన వాళ్ళని అడ్వైజర్లుగా తీసుకోవడం ప్రభుత్వాలు కానీ ఆ దేశ అధ్యక్షులు కానీ రాష్ట్రపతులు కానీ లేకపోతే వీళ్ళు కానీ రాష్ట్రపతులు కానీ. సో ఇవాళ చాలా గర్వంగా ఉంది. సో కంటిన్యూ దిస్, నేను కొత్తగా మీ అన్నీ చేస్తున్నాను. సో అదే మీరు ఇంకా కొనసాగించమని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్. చిన్నప్పుడు మీ వల్ల నేను చాలా దెబ్బలు తిన్నాను సార్. యాక్చువల్గా ముద్దుల మావయ్య సినిమా పోస్టర్లు ఇంటి నుండి అతుకు పెట్టాను.
మా నాన్నగారు యమ కొట్టుడు కొట్టాడు ఏంట్రా ఇది ఇల్లు అనుకుంటున్నావా థియేటర్ అనుకుంటున్నావా అని. సో అలాంటి అంటే చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను అభిమానించింది మిమ్మల్ని. సో అలాంటి ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు 120 ఏళ్ల పాటు ఇలాగే నిత్య యూత నవ యవనంతో నిత్య నూతనంగా బతకాలని ఆ దేవుడు కోరుకుంటున్నాను మా ప్రేక్షకుల తరఫున. థ్యాంక్ యూ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాను, ఈ క్వారంటైన్ ఉంది, నా పండగ అంటే నా జన్మదిన పండగ అంటే మామూలుగా జరగదు. ఇదివరకు చూసే ఉంటారు ఎంత ఎక్కడెక్కడి నుంచో పాప దూరం నుంచి అభిమానులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా ఫ్యాన్స్ ఈవెన్ నార్త్ నుంచి కూడా, ఎక్కడి నుంచి ఎప్పుడో మధ్యప్రదేశ్ అని అక్కడిక్కడ ఉన్నారు ఫ్యాన్స్ వాళ్ళందరూ రావడం వరుసలకు వచ్చి విష్ చేయాలి. ఇది ఒక ప్రత్యేకమైన బర్త్డే, ఏదో 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా. కానీ చాలామంది కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తున్నారు నేను రావద్దని, దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. ఎందుకంటే మేము రానివ్వరు కూడా, హద్దులు దాటి మన సరిహద్దులు దాటి రానివ్వరు. అలా ఎందుకంటే క్వారంటైన్లో పెట్టడం దానికి ఒక వారం రోజులు పెడతారు అయిపోయింది బర్త్డే అంటే, మీరు వారం రోజులు ముందు బయలుదేరితే క్వారంటైన్లో ఉండి అప్పుడు మీరు బయటకు వచ్చి నన్ను విష్ చేయాలి, రేపే ఎల్లుండే నా పుట్టినరోజు. సో కాబట్టి దయచేసి మీరు నన్ను మన్నించండి. అంటే ప్రకృతి మనం దాన్ని మనం ఏం చేయలేము, మీ మంచి కోసమే చెప్తున్నాను. అలాగే ప్రజలు కూడా అభిమానులే కాదు, మీరు ఎక్కడున్నా మీ ఆశీస్సులు మీ దేవుళ్ళు నాకు ఉంటాయి, మీ ఆశీస్సులు మీ దేవుళ్ళే నాకు శ్రీరామ రక్ష, నాకు ఉత్సాహం ప్రోత్సాహం. నేనేం చేసినా కొత్తగా ఇన్నోవేటివ్గా చేయాలన్న కూడా మీరే కారణం దానికి. సో సరే ప్రకృతి ఈ రూపంలో మనల్ని కలవనుకుండా ఈ జన్మదినం మరుసటి జన్మదినంలో తప్పకుండా కలుసుకుందాం. మీరు ప్రతిదీ ఒక జన్మదినంగానే సెలబ్రేట్ చేస్తారు, నా జీవితంలో ఏ ఘట్టమైనా సరే ఒక సినిమా విడుదలవుతుందంటే ఒక జన్మదిన సందర్భంగానే సెలబ్రేట్ చేస్తారు, ఒక ఆడియో ఫంక్షన్ కూడా మీరు అలాగే చేస్తారు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడియో ఫంక్షన్కి. ఇలా ప్రతి విషయంలో నేను అడుగు తీసాడు వేసే ప్రతి అడుగులో మీరు నాకు అండగా ఉన్నారు. సో మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదం నా అభిమానులు అయితేనేమి తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నారా సరే, అది ఆంధ్ర తెలంగాణ ఇంకా మిగతా బయట రాష్ట్రాలు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ అందరి ఆశీస్సులు నేను నాకు అందినట్టుగానే నేను భావిస్తున్నాను. సో దయచేసి అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.